సాగు విస్తీర్ణం తగ్గడం, ఖర్చులు పెరగడం, కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నూతన విధానం చిన్న సన్నకారు రైతులకు వరంగా మారుతుందని రైతులు చెబుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి పంటలతోనే కాకుండా ఈ కూరగాయల సాగుతోనూ రైతు ఆర్థిక స్వావలంబన సాధించొచ్చని ఈ విధానం రుజువు చేస్తోందని అన్నారు. ఇలాంటి ఆధునిక పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్న వ్యవసాయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ వచ్చేసి మొత్తం 20 రకాల కూరగాయలు పండించి దాంట్లో మొత్తం 37 వెరైటీలు పండించామండి. దీంట్లో వచ్చేసి మనం టమోటా, మిరప, బెండకాయ, వంకాయ, కీరదోస, కర్బూజా, కలింగిరి, కాకరకాయ, సొరకాయ, బీరకాయ, బీట్రూటు, క్యారెట్, రాడిష్, ముల్లంగి, ఆకుకూరలు, స్పినాచ్ అంటే ఇది పాలకూర, కొత్తిమీర ఇలాంటివి, బంతిపూలు, బంతిపూల్లో కూడా 4 రకాలుగా బంతిపూలు ఇక్కడ పండించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ మిలన్స్ వచ్చేసి 4 రకాలు, 2 వచ్చేసి ఐస్ బాక్స్, ముకాసా అండ్ మక్కీనా, రెడ్డిష్ కలర్ ఉంటుంది. ఇంకా వచ్చేసి 2 వాటర్ మిలన్స్ వెరైటీ వచ్చేసి ఎల్లో ఫ్లెష్ అండి, లోపల కండ వచ్చేసి ఎల్లో పసుపు రంగులో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నారెంజ్ కలర్, నారెంజ్ మనం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. టేస్ట్లో కూడా స్వీట్నెస్ కానీ కాయ కండ బాగా దృఢంగా కానీ ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 2 నుంచి 3 కేజీల వరకు ఒక కాయ మనకి వస్తుందండి. దీంట్లో ఫస్ట్ ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని వస్తుంటాయి. ఫస్ట్ ఏ గ్రేడ్ అనేది మనకి మంచి ఈల్డ్ ద్వారా వస్తుంది. తర్వాత ఒక సెకండ్ బి గ్రేడ్ అట్లా వస్తుంది. బి గ్రేడ్లో కొంచెం సైజు తగ్గడం కానీ అట్లా ఉంటుంది. ఇందులో నేను నాకు ఇష్టమైన పంట ఏంది అంటే బటర్నట్ అండి. ఇది వచ్చేసి మన భారతదేశంలోనే మొదటి హైబ్రిడ్. ఇది వచ్చేసి గుమ్మడికాయ పంప్కిన్లో ఇది ఒక స్పీసీస్. ఇక ఇది ఎప్పుడు మీరు చూసిండరు, ఇది సేమ్ మనం పంప్కిన్లో ఇది ఒక వెరైటీ. ఇది వచ్చేసి నాకు బాగా ఇక్కడ నచ్చిన ఇష్టమైన పంట ఇది. ఇది మనము కోత కోసిన తర్వాత 6 నుండి 8 నెలల వరకు స్టోరింగ్ చేసుకోవచ్చు, మనకి ఏమి డ్యామేజ్ ఉండదు. దీన్ని పచ్చికాయని మనము జామ పండ్లాగా కొరుక్కొని తినచ్చు కూడా. అత్యాధునిక పద్ధతిలో ఒక రైతు తన చిన్న స్థలంలో అయితే పొలంలో ఎలాంటి కూరగాయలు ఎలా పండించుకోవాలి, ఎలాంటి పద్ధతిలో పండించుకోవాలని ఒక విధానాన్ని రైతు స్థాయిలో వాళ్ళకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఒక COA సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఒక రైతు పండించే వరి పంటకు కావాల్సిన నీటిని సగం మోతాదులో అయినా కూరగాయలకు పండించి దానికి పెట్టి వాళ్ళు దాని నుంచి ఏకస్థాయిలో దిగుబడి పొందవచ్చు. ఒకే కాలంలో రైతు వరి పంట పైన నష్టాలు చాలా దిగుబడి పొందకుండా కానీ కూరగాయల మీద వాళ్ళు దిగుబడిని పొందే విధంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన దానిగా మేము ఇక్కడ ఒక డెమో ప్రోగ్రామ్ లాంటిది చేయడం జరిగింది ఈస్ట్ వెస్ట్ కంపెనీ నుంచి. అలాగే రైతు స్థాయిలో తను ఎక్కువగా వాటర్ అనేది వృధా చేయకుండా ఒక డ్రిప్ పద్ధతి ద్వారా మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా కూరగాయలు అధిక దిగుబడిని ఎలా పొందగలుగుతాము, స్టేకింగ్ ద్వారా కానీ బెడ్ సిస్టమ్ ద్వారా కానీ అలా రైతుకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ టోటల్గా 37 రకాల హైబ్రిడ్లు అనేది డెవలప్ చేయడం జరిగింది 10 గుంటల విస్తీర్ణంలో. దీంట్లోనే మాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వేరే హైబ్రిడ్ వచ్చేసి ఆరెంజ్ వాటర్ మిలన్. ఫస్ట్ టైం ఇన్ అవర్ ఈస్ట్ వెస్ట్ కంపెనీ. ఇది చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. ఇప్పటివరకు మనం రెడ్ కలర్ వాటర్ మిలన్ చూసాం కానీ మొదటిసారిగా మా ఈస్ట్ వెస్ట్ కంపెనీలో ఆరెంజ్ ఫ్లెషడ్ వాటర్ మిలన్. ఇలాంటి హైబ్రిడ్లు చాలా ఉన్నాయి మా దాంట్లో. 37 రకాల హైబ్రిడ్లను ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. వాటర్ మిలన్లో వచ్చేసి ఇది ఒకటి ఆరెంజ్ ఫ్లెష్ అండ్ ఎల్లో ఫ్లెష్, 2 రకాల హైబ్రిడ్స్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది అండి. హియర్ యాజ్ ఎ ఫీల్డ్ ట్రిప్ వి విజిటెడ్ మల్టిపుల్ ఫార్మింగ్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ చింజట్రం విలేజ్ ఆఫ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. హియర్ వి సీన్ టోటల్ 18 వెజిటబుల్ క్రాప్స్ అండ్ 37 వెరైటీస్ ఆఫ్ crops. I feel very amazed by seeing such varieties, and here before that I can't see this type of varieties. It is provided by East West Seeds India Private Limited Center of Excellence, and by this I can encourage my neighbors and my parents to do this multiple farming. Pavekra nunche mottam 18 crops 37 types of
వెరైటీస్ ఉన్నవి. ఇక్కడ వచ్చినాక నేను చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు నేను ఇంత ప్లేస్లో ఇంత ఎక్కువ ఫార్మింగ్ చేసింది ఎక్కడ చూడలేదు. ఈవెన్ మా ఇంటికాడ చేశారు కానీ ఇంత అలా ఎవరు చేయరు, ఏదో 2-3 టైప్స్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా పేరెంట్స్కి అందరి ఇంటి పక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. ఇక్కడ తక్కువ నేలలో ఎక్కువ పంటలు పండించే చూసాము. తక్కువ సమయంలో కూడా తక్కువ నేల ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కువ దిగుబడిని, ఎక్కువ లాభం, ఎక్కువ ప్రాఫిట్ మనకు వచ్చే చూసాము. ఇంకా ఇక్కడికి వచ్చినాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలాన్స్, గార్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయని తెలిసింది. ఇంకా వాటర్ మిలాన్స్లో ఫ్లేవర్స్ కూడా మనం చూసాము, రెడ్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్, ఎల్లో ఫ్లేవర్. మనం ఎక్కువ బయట రెడ్ ఫ్లేవర్ చూసాము, కానీ ఇక్కడికి వచ్చినాక ఆరెంజ్ ఫ్లేవర్, ఎల్లో ఫ్లేవర్ కూడా చూసాము. ఈ ప్రయోగాత్మక మోడల్ ఫామ్ చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మరి నష్టాలను మిగిల్చే, కష్టాల సాగును పక్కన పెట్టి లాభాలను అందించే ప్రయోగాల సేద్యానికి రైతులు ముందుకొస్తారని ఆశిస్తున్నాం.